పక్కన దాడి కేసు ఎలా ఉంది, దర్యాప్తు తీరు ఏం నడుస్తుంది, ఏం తేలుతున్నాయి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కోణం, లేదా వాళ్ళకు అందుతున్నటువంటి సాక్ష్యాలు, వాళ్ళ కంక్లూజన్ సిస్టమ్ ఎలా కనబడుతుందంటే, శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తే ఈ హత్యా ప్రయత్నాన్ని పాల్పడ్డాడు. ఎందుకంటే ఇక దాంట్లో వేరే అంశం ఏం లేదు, అతను కత్తితో సహా దొరికాడు, కత్తి తనే తీసుకెళ్లాడు, ఇదంతా ఒక యాంగిల్. రెండవది, తనకి లేడీస్ అంటే పిచ్చ, అంటే అమ్మాయిలతో ఫోన్లతో పరిచయాలు చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నించడంలో భాగంగా మిస్డ్ కాల్స్ ఇస్తుంటాడు, ఎవరెవరికి నెంబర్లు దారిని పోయేటువంటి వాళ్ళందరికీ కూడా మిస్డ్ కాల్స్ ఇస్తుంటాడు. ఆ మిస్డ్ కాల్స్ ఇచ్చినప్పుడు రిప్లై కాల్స్ చేసినటువంటి వాళ్ళతో, లేదంటే కొంచెం మర్యాదగా మాట్లాడేటువంటి వాళ్ళతో నిదానంగా స్నేహాలు చేస్తూ ఉంటాడు. ఇట్లా అతను ఒక 5-6 వేల మందితో చేస్తే ఒక 300-400 మంది మాత్రం రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాడు. వాళ్ళలో ఎక్కువ మంది లేడీస్, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్లతో ఎప్పుడు నిత్యం ర్యాపో మెయింటైన్ చేయడం కోసమే ఈ 10,000 కాల్స్ చేశాడు. ఈ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి తన గురించి గొప్పలు చెప్తుండేవాడు, తనొక అద్భుతమైనటువంటి శక్తివంతుడైనటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు, వాళ్లతో ప్రేమ తరహా కబుర్లు చెప్తుండేవాడు. అవతల వాళ్ళు ఇతన్ని పెళ్లిళ్ళైనటువంటి వాళ్ళు, ఇతరులు ఇతన్ని ఏదో పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఇతనితో సంసారం చేయాలనో కాదు, కాకపోతే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇతను కూడా వాళ్ళని ఎప్పుడు కలవలేదు, కేవలం ఫోన్ ఫ్రెండ్షిప్లు చేస్తుండే. అట్లా తను మెయింటైన్ చేస్తున్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్, లేదంటే కొంతమంది మహిళలకి సంబంధించి వాళ్ళందరికీ తను శక్తి ఎలాంటిదో చూపెట్టడం కోసం జగన్ మీద హత్య ప్రయత్నం చేశాడు. జగన్ని పొడి చేస్తే, జగన్ని చంపేస్తే మా ఫ్రెండే చేశాడని నేను, లేకపోతే కనుక ఇదిగో నేను ఇంత పవర్ఫుల్ వ్యక్తిని, జగన్నే దాడి చేసినటువంటి వ్యక్తిగా తనని ప్రొజెక్ట్ చూపించుకోవాలి అన్నటువంటి కోణంలో శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇదంతా అతని సైకలాజికల్ డిజార్డర్, మానసికంగా తను అందరి దగ్గర గొప్పోడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేశాడు అన్నటువంటి కోణం వైపుకి దర్యాప్తు వెళ్తుంది అన్నటువంటిది ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఆ మానసిక రోగం అనేటువంటిది విడిగా ఉంటుంది. మానసిక రోగం అంటే అలాంటి లక్షణాలు ఉంటుంటాయి, కానీ దానికి ఇంత ప్లాన్డ్గా ఉండదు, ఇంత సెలబ్రిటీ ఇష్యూస్ ఈ కాన్సెప్ట్ అంత ఉండదు. ఇక్కడ దొంగ కాగితాలతో, అంటే పోలీసులకి తన స్టేషన్ పరిధిలోనే కేసున్నా కూడా ఆ స్టేషన్లో కాకుండా వేరే పోలీస్ స్టేషన్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం దగ్గర నుంచి చూసుకుంటే, రెండవది కత్తిని లోపలికి దాదాపు చాలా నెలల క్రితమే తెచ్చుకుంటాం, జనవరి అప్పుడే కత్తిని కొనుగోలు చేయడం, అంటే దాదాపుగా ఒక 10 నెలల నుంచి హత్యా ప్రయత్నం చేయాలని డిసైడ్ అయినటువంటి వ్యక్తి పక్కా క్రిమినల్ అయితే తప్పించి మానసికంగా స్థిరంగా ఉండలేడు. ఎందుకంటే అకస్మాత్తుగా ఇట్లాంటి నేచర్తో ఉండేటువంటి కుర్రోళ్ళు కానీ ఎవరైనా ఉన్నోళ్ళు ఒక చిన్న తప్పు చేసినా వెంటనే దానికి తగినటువంటి భయం ఉంటుంది, లేదా తప్పు చేయాలన్నప్పుడు ఉండేటువంటి భయం ఉంటుంది. అలా కాకుండా చాలా స్థిరంగా చక్కగా నీట్గా ఉద్యోగం చేసుకుంటూ కత్తిని అక్కడికి తెచ్చుకోవడం దగ్గర నుంచి మొత్తం సిస్టమేటిక్గా నడిపాడు. ఆ నడిపినటువంటి వ్యక్తి తను చాలా టాక్టికల్గా ఈ కేసును డైవర్ట్ చేయడం కోసం లేడీస్ని ఇందులో పెట్టి, అంటే ఈ మిస్డ్ కాల్ ఫ్రెండ్షిప్ లేకపోతే సైకలాజికల్ కాన్సెప్ట్ అనేటువంటి పేరుతో డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. దీన్ని అర్థమైతే చేసుకున్నారు, కానీ ఇప్పటికే ఇది కోడి కత్తి అంటూ ప్రచారాన్ని తీసుకొచ్చినటువంటి సాక్షిగా, అదే గనక కాకుండా వీళ్ళు ఇంకొంచెం డీప్ దర్యాప్తుకి వెళ్తే వేరే రూట్లోకి వెళ్తుంది కాబట్టి, ఇక్కడ కావాలని జగన్ చేయించారని ఆల్రెడీ ప్రచారం చేసేసారు కాబట్టి ఈ దర్యాప్తులో సీరియస్నెస్ చచ్చిపోయింది. దాని పర్యవసానమే ఈ కోణంలో నుంచి దర్యాప్తు వెళ్తోంది అన్నటువంటిది ప్రధానంగా ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను, కోడి కత్తి అంటే అంత ఈజీ అయితే పొడుచుకు చూస్తే తెలుస్తుంది. మామూలుగా ఆ కత్తిని చేత్తో పట్టుకోవడానికి కూడా భయపడతారు, అలా మొలలో పెట్టుకోవడానికి వచ్చి జేబుల్లోనూ పెట్టుకుని చూడమనండి, ఏ తొడలు కోసుకుపోతాయో, ఈ చివరి నుండి ఆ చివరికి దిగిపోతుంది. కోడి కత్తి అంటే అదేదో ఈజీ అన్నది కాదు, పెద్ద ఘాటే పడుతుంది. అది మామూలుగా మనం పొడుచుకో చిన్న చిన్న బ్లేడుని ఇట్లా పట్టుకుంటేనే వచ్చేటువంటి బ్లడ్ వేర్, కోడి కత్తి కోడి మెడకాయని ఇలా కోసేయగలుగుతుంది. మనిషి ప్రాణాలు తీయదు అనేటువంటిది నిజమే, కానీ ఆ నరాలని తెంచితే ఆ తర్వాత ఆ నరాలకు సంబంధించినంత వరకు ఇక్కడ బ్లడ్ కంటిన్యూగా డ్రాప్ అయిపోతే, మెదడుకి నరాల రక్త సరఫరా అయిపోతే జీవితకాలం కోమాలో ఉండాలి, ఇక ఆ మనుషులు దేనికి పనికి రాకుండా పోతారు. ఆ తరహా కుట్ర చెయ్యాలన్నటువంటి కోణం అన్నటువంటిది ఆషామాషీయం కాదు, దాని వెనకాల ఖచ్చితంగా, అంటే అతనికి అక్కడ తెంచితే నరాలు తెగుతాయి అనేటువంటిది ఎట్లా తెలుసుకున్నాడు, ఆ ప్రాంతంలోనే గుచ్చాలని ఎందుకు అనుకున్నాడు, ఈ కోణాలన్నీ పక్కకు పోయినాయి.
ఇతను వైసీపీ కార్యకర్త కాదా, వైసీపీ అభిమాన కాదా. ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు దర్యాప్తు వ్యవస్థ దర్యాప్తు పనిచేయాలి. ఇక్కడ రాజకీయ వ్యవస్థలు దర్యాప్తు పనిచేసినాయి. అతను ఏ పార్టీ వాడు లేకపోతే ఆ పార్టీకి అభిమాన కాదా, కుటుంబం మొత్తం తెలుగుదేశం అంటే అబ్బెబ్బే అతను మాత్రం జెండా కట్టాడు కాబట్టి ఇది ఈ తరహా ఒక వ్యవస్థ చేయాల్సిన పని కుళ్ళిపోయినటువంటి రాజకీయాల సాక్షిగా నిజాలు తేలకుండా సమాధి చేసుకుంటూ వెటకారాలకి పరిమితమైనటువంటి వేళ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద కత్తిదాడు అనేది క్యాజువల్గా తీసుకుని దీన్ని ఏదో నిన్నటిదాకానేమో క్యాజువల్, ఆ తర్వాత ఏమో జనసేన వాళ్ళు చంపబోయారు, ఆ తర్వాత ఏమో రూటు మార్చి జగనే చేయించుకున్నాడు, ఇప్పుడేమో వాడు అమ్మాయిల కోసం చేసుకుంటున్నాడు. ఈ తరహా రకరకాలైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి వేళ మరి ప్రజలు దీన్ని ఏ కోణంలో నుంచి అర్థం చేసుకుంటారో వేచి చూద్దాం.